చేసిన గారితో పోటీ పడ్డారా లేదా? పోటీ అనేది ఏం లేదు, మేము ఎప్పుడు బాగుంటాం, బాగానే ఉంటారు. కానీ పంజాలు పోటీ పంజాలు పంజాలు మామూలు కదా, ఆయన వదులుతానండి, దావతి రెడ్డి వదులుతానే. మేము ఎన్ని మాటలు వెనకబడి పోతుంటే ఎప్పుడు నేను సెకండ్ వచ్చాంటే ఆయన ఫస్ట్ వచ్చానే. మనం వచ్చి పడిపోయినాక నేను ఫస్ట్ అయినా ఒక రోజు, రెండు దానతో పొరపాటు దానతో ఆ పొద్దు రెండు ఫస్ట్ అయినా. విశేష గారు ఇప్పటికి 5 సంవత్సరాలు తొలారు, 3 సంవత్సరాలు గాంధీవా గెత్తుతో తొలాడు, ఇంకోటి కుప్రావర్ సీన్ గారితో ఒక పందెం, తర్వాత మొన్న మొన్న 2024 పందెం 5 5, తర్వాత నెక్స్ట్ నీ రికార్డు సమానంగా అంటే ఒక అర్హుడు విశేషరావు గారు చల్తాడు. ఆయన ఇంకా బాగున్నాడు, మళ్ళీ ముందుకు కూడా తోలుతాడు, ఇంకా ముందుకు కూడా తోలుతాడు. ఎద్దులు బాగున్నాయి కన్నా భద్రంగా ఉన్నాయి ఎద్దులు, ఆయన ఉన్నాడు. నీకు సమానంగా రావడానికి ఒకే ఒక అర్హుడు విశేషరావే, ఇంకెవరైనా ఉన్నారా? లేరు లేరు, ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా కొంచెం టైం పట్టిద్దేమో, టైం పట్టిద్దేమో. విశేషరావే లే, ఇప్పుడు ఎవరు లేరు, ఎవరు లేరు, లేరు. అంత మిచ్చి తోలటానికి కూడా అర్హుడు విశేషరావు. విశేషరావే మీ రికార్డు ఉండాలనుకుంటున్నారా లేకపోతే చెరిగిపోవాలనుకుంటున్నారా? భగవంతుదే, మనం అనుకుంటే అవుతుందే. అంటే వాళ్ళతో ఎవరు ఎవరు ఎక్కువదని నేనైతే సమరపడుతుంటా, నాకైతే ఆనందమే సంతోషమే, ఆనందమే. వాళ్ళు ఇంకా బాగా వెళ్ళినారా మనకన్నా అనేది మనసులో ఉంటుంది నాకు. విశ్వేశ్వరరావు గారితో ఎప్పుడు పోటీ పడలేదు, అంటే ఈ కోర్టులో విశ్వేశ్వరరావు గారా లేకపోతే నేనా ఫస్ట్ కొట్టేదన్నా, ఏ సంవత్సరాన్ని దిగారా? ఏం అంతవరకు ఏం ఐడియా లేదు, అంతగా ఐడియా లేదు, ఐడియా లేదు. లేకపోతే ఏ ఎవరెద్దులు ఇప్పుడు ఆయన అయితే ఆయనకు ఎదుగు దాన్ని తోలుకుంటుంటాడు, దాన్ని దొంగొట్టాలని దీన్ని కొట్టాలని ఆయన కూడా అనుకుంటాడు. విశ్వేశ్వరరావు కూడా నేను అంతే, దీనిలో కొట్టాలి దానిలో కొట్టాలి, ఇప్పటికి లేదు అప్పటికి లేదు, తోలుతాను. మా పని మేము చేస్తూ ఉంటాం, దేవుడు కర్ణిస్తే, దేవుడిని కర్ణించి ఆ కోర్టు ఎవరిని వివరిస్తే వాడికి ఛాన్స్ అంతే. ఆయనకు లేదు వాళ్ళని కొట్టాలి ఇళ్ళ కొట్టాలని, ఆయనకు ఏదంటే ఇంకోటింది పందాలు తడి తోడాలనింది ఆయనకు. వాస్తవం అంటది పందాలు వాడుకు మళ్ళా పని ఎత్తురు అంటుంటాడు, అట్లా మేము లేకుండా ఒక గ్యాప్ ఇచ్చండి, ఆయన అట్లే పందెం ఎత్తు అంటుంటాడు. ఆయనకు అదింది కానీ వాడు ఎనుకోడు దాడతాడా ముందు మనం దాడతాడా ఇంకా వెళ్ళలే ఆయనకు ఉండిద్ది పందెం పందెం మడక ఆడాలంటాడు. అది కానీ ఇదిలే, వాడిని దాటాలే ఈయన దాటాలే మన వాడు దాడతాడేమో ఆ ఆలోచనలే, మన ఇద్దరు ఎంతవరకు పనిచేస్తా మనం ఎంత ఎట్ట చేసుకెళ్ళా అనే ఆలోచనే. కానీ వాడు దాడు వాళ్ళు మనకేం పడింది, టయం నేనైతే ఇప్పుడు కూడా టయం కూడా మనకు ఎతికది మనం దొరుకుంటుంటాం. ఆయన అంతే వాళ్ళం కొట్టాలి ఇళ్ళం కొట్టాలని ఎప్పుడు లే, వాళ్ళ లెక్కంబడి ఆయన దొరుకుంటుంటాడు, అవి దాడుతున్నాయి అంతే. అంతేగాని వాళ్ళం కొట్టాలి ఇళ్ళం కొట్టాలి ఎప్పుడు మనసులో ఉండదు, పందాలు అయితే ఆడాలంటాడు. మా ఇప్పుడు పందెం